హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు సిసింద్రీన్ రూ బ్లాగ్స్ ఈరోజు మనం ఆలు ఫ్రై చేసుకునే విధానం చూద్దాం ముందుగా స్టవ్ మీద పెట్టుకున్న గిన్నెలో రెండు పావుల నూనె పోసుకోవాలి కొద్దిగా వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి కొన్ని ఆవాలు వేసుకోవాలి కొద్దిగా గోలిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని మంచిగా వేగనివ్వాలి పచ్చిమిర్చి ఈ విధంగా గోలిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలని వేసుకోవాలి మంచిగా ఉడికే వరకు నూనెలోనే వేయించుకోవాలి మంచిగా ఉడికి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు ముందు వేసుకుంటే ఆలుగడ్డలు మంచిగా ఉడకవు ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా అల్లం వేసుకోవాలి అల్లం వాసన పోయేదాకా మంచిగా వేగనివ్వాలి సరిపడా కారం వేసుకోవాలి టేస్ట్కి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి ఎల్లిపాయ ముక్కల్ని దంచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది అందుకే కొద్దిగా ఎల్లిపాయలు వేసుకోవాలి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకొని దించుకుంటే ఆలు ఫ్రై రెడీ Thanks for watching my video.